నిన్నటి రోజున ముఖ్యమంత్రి వర్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భీమిలి వేదికగా సిద్ధం అనే పేరుతో ఎన్నికలకి సమర శంఖారావం పూరించారు. దీని గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలందరినీ ఎందుకు సిద్ధం చేశారంటే, ఈ 5 ఏళ్ల కాలంలో మన ప్రభుత్వం ఏదైతే డైరెక్ట్ డిబిటి ద్వారా గానీ నాన్ డిబిటి ద్వారా గానీ పేద మహిళలకు ఇచ్చినటువంటి 2,60,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చాయో వాళ్ళకి వివరించి వాళ్ళని కూడా ఎన్నికలకి సిద్ధం చేయండి అని చెప్పేసి కార్యకర్తలకు వివరించడం జరిగింది. అలాగే ఈ యెల్లో మీడియా దుష్ట చతుష్టయం, అలాగే ఈ గూగుల్ పే బ్యాచ్, ఐటిడిపి బ్యాచ్ వీళ్ళందరికీ కూడా చేసేటువంటి దుష్ప్రచారాలని తిప్పి కొట్టడం కోసం మన సోషల్ మీడియా వింగ్ మొత్తం కూడా యాక్టివేట్ అయ్యి ఎన్నికలకి సిద్ధంగా ఉండాలి. మన ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజలకు వివరించి వాళ్ళని తిప్పి కొట్టి రాజకీయంగా సజీవ సమాధి కట్టాలి అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి ప్రసంగం నిజంగా పూనకాలు లోడింగే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా సిద్ధం అని చేయెత్తడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది వైఎస్ఆర్సిపి శ్రేణులు మొత్తం కూడా ఎన్నికలకు సిద్ధం అన్నట్టుగా సమర శంఖారావం కార్యకర్తలు కూడా పూరించడం జరిగింది. ఇక మీదట టీడీపీ చేసే ప్రతి తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పి కొట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా సిద్ధం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.